ఆడేరు రోడ్ షోలో శర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లెక్కలేదు, స్టేట్ కి టాక్స్ వస్తుందో లేదో లెక్కలేదు, సెంటర్ కి ఎంత టాక్స్ పోతుందో లెక్కలేదు, మొత్తం అంతా డబ్బులు మొత్తం సర్కార్ జోబుల్లోకే పోతున్నాయి, మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది. ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్నలా కన్ను వేసి కాపలా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్లతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోని ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్లతోనే కలిసి డివెట్లాడుతుంది కదా, మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ త్రీ అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోని ఆ భద్రత ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జియో 3 రద్దు చేస్తాం, మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు సారీ జియో 3 రద్దు అయ్యింది, ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3 అమలు చేస్తాం, స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 1070 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం. గమనించండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన యాక్టులు, చట్టాలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ హక్కులను మీ చట్టాలను మళ్ళీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. మరొకసారి చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీతో అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన రెండు కలిసిపోయాయి. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట, ఇద్దరితో డివెట్లాడుతుంది బీజేపీ పార్టీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో. అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది, అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది, వశమైపోయింది. ఎందుకని? ఎందుకంటే అటు జగనన్న గారైతేనేమి, ఇటు టీడీపీ చంద్రబాబు గారైతేనేమి, మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు. వారు బానిసలుగా మారితే మారారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కుదురుతుందా? బీజేపీ పార్టీకి బానిసలుగా మారతారా? ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు జగనన్న గారు, అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే, ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, పోలవరం ఆశ వస్తుంది, మళ్ళీ రాజధాని సాకారం అవుతుంది. ఆలోచన చేయండి అమ్మా, ఇది ఓట్ల సమయం, ఇది ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు, అధికార పక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది, అందరూ డబ్బులు ఇస్తామంటారు. అంటారా? ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి, మీ డబ్బులే. శాండ్ మాఫియా చేసి బాక్సైట్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే.
ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి. ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ బిడ్డల జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతాను అని ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ దగ్గరికి. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది, రాజధాని సాకారం అవుతుంది, మనకొచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమిగొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారిది. మీకు మాకు స్ఫూర్తి. ఆ రక్తం ఉంది మీలో, ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో. ఎంత పౌరుషం ఉందో వేరే చెప్పనవసరం లేదు. అప్పుడు బ్రిటిషర్ను ఎలాగైతే తరిమి తరిమి కొట్టారో, ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి తరిమి కొట్టాలి. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం వద్దు, ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షం కూడా వద్దు. ప్రజల పక్షాన నిలబడే నాయకుల్ని ఎంచుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే అంత అద్భుతమైన పథకాలను చేశాడు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం, కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మరొకసారి మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు వస్తుంది. మీ సుబ్బారావు గారు మీకోసమే ఆలోచన చేసే వ్యక్తి, మీకోసమే నిలబడే వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఆశీర్వదించండి. బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు ఓట్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ సుబ్బారావు అసెంబ్లీలో అడుగు పెట్టాలని, మీరు ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది. మరొకసారి ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మరొకసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్తిల్లాలే, వర్తిల్లాలే. శతగా బుల్లిబాబు గారు ట్రైకార్ చైర్మన్ గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి ఈరోజు బీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తప్పనిసరిగా మన సుబ్బారావు గారు, బుల్లిబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమంగా గెలిచేటువంటి నియోజకవర్గం మన పాడేరు నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మన రాజన్న ప్రజల రాజ్యము.